సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ చిన్న వర్క్లో ఉన్నాను సార్ పర్లేదు చెప్పండి సార్ సార్ ఆఫీస్కి రమ్మంటారా సార్ ఓకే సార్ ఓ 1 అవర్లో వచ్చేస్తాను షూర్ సార్ ఓకే సార్ ఓకే బాయ్ సార్ ల్యాప్టాప్ కూడా తీసుకుని వస్తాను సార్ హాయ్ హలో అంత ఎక్స్ప్రెషన్స్ వద్దురా నేను నీ ఆత్మనే ఆత్మ ఒరే బాబు నేను నీకు చెప్పాను కదా అంత ఎక్స్ప్రెషన్స్ వద్దని నేను నీ ఆత్మను రా ఇప్పుడు నువ్వెందు బయటకు వచ్చా ఎవరితో వెంటనే వచ్చేస్తానని చెప్తున్నావు అదే మా డైరెక్టర్ ఆఫీస్కి రమ్మంటున్నాడు వెళ్ళాలి ఒరే ఇంకెన్నాళ్ళైనా ఒకరికి ఇంత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడమేనా నువ్వు డైరెక్టర్ అవ్వా డైరెక్టర్ అవ్వరా హలో డైరెక్షన్ ఇస్ నాట్ ఎ జోక్ కొన్నాళ్ళు టైం పడుతుంది ఓకే ఒరే నువ్వు వచ్చి కొన్నాళ్ళు కాదురా కొన్నేళ్ళు అయింది తెలుసా కరెక్టే ఇదిగో ఆల్రెడీ స్టోరీ ప్రిపేర్ అయిపోతుంది ఇంక ప్రొడ్యూసర్ చెప్పి ఒప్పించుకోవడమే సరే ఒకసారి నీ స్టోరీ నాకు చెప్పరా అక్కర్లా ప్రొడ్యూసర్ చెప్తే సరిపోద్ది నీకు అవసరం లేదు అర్థమైందా హలో నీకు ఓ విషయం అర్థం కావట్లా నానా బంగారం రేపో మాపో అయ్యే డైరెక్టర్ దగ్గర నుంచి రాజమౌళి దాకా ముందు వాళ్ళ వాళ్ళ ఆత్మల సంతృప్తి పరుచుకుంటారు అప్పుడే ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెంట్గా చెప్పగలరు స్టోరీ నీ ఆత్మను నేను ముందు నన్ను సాటిస్ఫై చేసావు అనుకో ఆటోమేటిక్గా నువ్వు 50% డైరెక్టర్ అయిపోయినట్లే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పాయింట్ సరే అయితే చెప్తాను విను ఓపెన్ చేస్తే అబ్బే అంత ఓపికలు ఇక్కడ ఎవ్వడికి లేవు అర్థమైందా కట్టే కొట్టే తెచ్చే మూడు మొక్కల్లో టపీమని చెప్పు సరే అయితే చెప్తాను విను నేను రాసుకున్న స్టోరీలో మొత్తం 3 స్టోరీలు మొదటిది ఇందులో ఒకడు ప్రతి అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్తాడు వాడుకొని వదిలేస్తాడు ఫైనల్గా వాళ్ళ ఇంట్లో చూసిన గట్టిగా కట్నం తెచ్చిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు ఇది మొదటి స్టోరీ అర్థమైందా సెకండ్ది ఇందులో ఒకడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తిరుగుతూనే ఉంటాడు వేధిస్తుంటాడు తిరుగుతాడు 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 వర్కౌట్ అవ్వదు ఫైనల్గా ఆ అమ్మాయి ఇంకొకటి పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఆ అమ్మాయిని యాసిడ్ పోసి చంపేస్తాడు ఫైనల్గా 3 ఇందులో ఒకడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంట్లో చూసిన సంబంధం పెళ్లి చేసుకుంటాడు తర్వాత వరకట్నం గురించి ఈ అమ్మాయిని రోజు తాగొచ్చి చేత కొడుతుంటాడు వీడి టార్చర్ తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది ఇది సింగిల్ లైన్లో నా సినిమా స్టోరీ చెప్పండి ఎలా ఉంది ఊరే మనం ఉన్నది ఇండియాలో రా ఊరే ఓ పక్క మన భారతీయ సంస్కృతి స్త్రీని పూజించండి స్త్రీని గౌరవించండి స్త్రీని దేవతలా చూడండి అని ఓ పక్కన చెప్తుంటే ఊరే ఎక్కడ చూసినా స్త్రీని హింసించండి అనే ఉంది కదరా బాబు నీ స్టోరీలో మార్చరా బాబు అది మార్చు కరెక్టే మనం ఉన్నది ఇండియాలో కదా ఓ పని చేస్తా అమ్మాయిని మోసం చేసే సీన్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ మీద కిందన చిన్నగా ఆడవారిని గౌరవించడం మన సంప్రదాయం అని వేస్తా యాసిడ్ పోసి చంపేసే సీన్లో కిందన స్త్రీని వేధించడం చంపడం క్షమించరాని నేరం అని కిందన ఒక చిన్న ట్యాగ్ లైన్ వేస్తా వరకట్నం గురించి కొట్టే ప్రతి సీన్లో కిందన అదే స్క్రీన్ మీద చిన్నగా స్త్రీని పూజించడం మన సంస్కృతి అని వేస్తా సరిపోద్దుగా నీ లాజిక్ అర్థం కాలేదు భయ్యా క్లియర్గా చెప్ప ఒకసారి ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్తావరా సినిమా వేసే ముందు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి యాడ్ చేస్తాడు ఓకే అదే సినిమాలో 70mm స్క్రీన్లో మందు తాగే సీన్ వచ్చిన సిగరెట్లు కాల్చే సీన్ వచ్చిన కిందన ఒక చిన్న సెంటీమీటర్ లైన్లో మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక చిన్న ట్యాగ్ లైన్ వేస్తాడు అంతెందుకురా పబ్లిక్గా వైన్ షాప్స్లో వైన్ అమ్మొచ్చు వైన్ షాప్స్ పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ నువ్వు పబ్లిక్గా మందు మాత్రం తాగకూడదు సిగరెట్స్ పబ్లిక్గా అమ్మొచ్చు పోస్టర్స్ వేసి యాడ్స్ వేసి మరీ అమ్మొచ్చు కానీ పబ్లిక్గా సిగరెట్లు కాల్చకూడదు ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ మనం ఉన్నది ఇండియాలో ఇక్కడ నువ్వు ఏ తప్పన్నా చేయి కానీ ఆ తప్పు చేసేటప్పుడు ఇది చేయడం తప్పు ఇది నేరం అని ఒక చిన్న ట్యాగ్ లైన్ సెట్ చేసుకో నువ్వేం చేసినా రైట్ అయిపోతుంది ఆలోచించాల్సిందే